అనగనగా అది కళింగ రాజ్యం. ఆ రాజ్యానికి రాజైన త్రివిక్రముడు అక్కడి ప్రజలను చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఇక గుణధరుడు అనే ఒక తెలివైన మంత్రి రాజుకు పరిపాలనలో చేదోడు బాదోడుగా ఉండేవాడు. ఇక ఆ త్రివిక్రముడికి జగన్నాథుడు అనే ఒక మందబుద్ధి గల పుత్రుడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు త్రివిక్రముడు ఏదో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన మంత్రి ఇలా అంటాడు. మహారాజా, ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం జరిగింది? మంత్రివర్య, రండి. మరేం లేదు, ఇంతకాలం మన తెలివితేటలతో ఈ రాజ్యంలోని ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాం. కానీ ఇక నా వయస్సు మీరిపోయింది. నేను ఇక ఎంతో కాలం ఈ బాధ్యతలను నెరవేర్చలేను అని నాకు అర్థమవుతోంది. దానికెందుకు చింతిస్తున్నారు మహారాజా? మన యువరాజు జగన్నాథులు వారున్నారు కదా, మీ తరువాత మీ బాధ్యతలను అందిపుచ్చుకోవడానికి. అదే మహామంత్రి నా బాధ కూడాను. మీకు తెలియంది ఉంది, మన యువరాజు తెలివితేటలు కూడా అంతంత మాత్రమే కదా. ఏ నిర్ణయమూ సరిగ్గా తీసుకోలేడు. అలాగని ఏదైనా చెబితే వినడు. అంతా నాకే తెలుసు అనుకునే ఒక తెలివైన మూర్ఖుడు. మీరు బాధపడకండి మహారాజా, కాలమే అన్నిటికీ ఒక పరిష్కారం చూపిస్తుంది. అలా రాకుమారుడి విషయంలో చింతిస్తున్న త్రివిక్రముణ్ణి ఓదారుస్తాడు మహామంత్రి గుణధరుడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ బెంగతోనే త్రివిక్రముడు కాలం చేస్తాడు. ఇక తండ్రి మరణం తర్వాత అతని స్థానంలో జగన్నాథుడికి పట్టం కడతారు ప్రజలు. ఇక మొదటిసారి అధికారం చేపట్టిన జగన్నాథుడు ఓ రోజు రాజదర్బార్లో ఇలా అంటాడు. మహామంత్రి, నాన్నగారు ఇంతకాలం ప్రజల నుండి చాలా తక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేసి మన ఖజానాకి చాలా నష్టం చేకూర్చారు. ఇక మనం మన పరిపాలనా విధానాలు మార్చుకుందాం. మీరు వెంటనే ప్రజలపై పన్నులు రెట్టింపు చేయండి. మహారాజా, మరొక్కమారు ఆలోచించండి. ఎందుకంటే ప్రజలపై అనవసరమైన పన్నుల భారం పెంచితే అది అనేక నష్టాలకు దారితీస్తుంది. ఇప్పుడు మనకు వస్తున్న పన్నులు మన పరిపాలనా అవసరాలకు సరిపోతున్నాయి కదా. ఏంటి మంత్రిగారు, నాకే ఎదురు సమాధానం చెప్తున్నారు. మీకు ఇష్టమైతే నా ఆదేశాన్ని వెంటనే అమలుపరచండి, లేదా గౌరవప్రదంగా మీరు ఆ పదవి నుండి తప్పుకోండి. ఇక మీలాంటి వృద్ధులను ఆ పదవిలో భరించడం మా వల్ల కాదు అని మంత్రి చెప్పిన సలహా వినకుండా తన మూర్ఖత్వంతో గుణధరుణ్ణి అవమానిస్తాడు జగన్నాథుడు. ఇక అక్కడ ఉండలేక తన మంత్రి పదవికి రాజీనామా చేసి అక్కడికి దూరంగా ఉన్న ఒక అడవికి పోయి అక్కడే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు గుణధరుడు. ఇక అతను వెళ్లిపోవడంతో ఆ స్థానంలో తన మిత్రుడు రాజశేఖరుణ్ణి మంత్రిగా నియమిస్తాడు జగన్నాథుడు. రాజశేఖర, ఇక నుండి మన పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొద్దాం. ప్రజలు పండించిన పంట మీదనే కాకుండా వాళ్లు కట్టుకునే బట్టలు, తినే తిండి అన్నిటి మీద పన్నులు విధిద్దాం. అతి త్వరలోనే మన ఖజానా నిండిపోవాలి. చిత్తం మహారాజా, అదీది అని కాకుండా వీలున్న అన్నిటి మీద పన్నులు విధిద్దాం. ప్రజలందరూ అమాయకులు, మనం ఏం చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తారు. ప్రతి ఒక్కరి నుండి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేద్దాం. వారు ఎందుకు కట్టరో చూద్దాం రాజా. మంచిది మిత్రమా, ఇప్పుడు నువ్వు నాకు సరైన జోడీవి అనిపించుకున్నావు. ఆ గుణధరుడు వెళ్ళిపోయి మనకు మేలే చేశాడు, లేకపోతే మన ప్రతి నిర్ణయానికి అడ్డుపడేవాడు. అలా ఆ మిత్రులిద్దరూ కలిసి పరిపాలనలో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను నానా ఇబ్బందులు పెట్టసాగారు. ఇక అప్పటి నుండి అతన్ని ప్రజలందరూ చాటుగా మూర్ఖపురాజు అని పిలవసాగారు. ఇక జగన్నాథుడి భార్య పేరు వైశాలి, తను కూడా వట్టి మూర్ఖురాలు. ఒకరోజు అంతఃపురంలో జగన్నాథుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు వైశాలి ఇలా అంటుంది. రాజా, నాకు ఒక వింత సందేహం వచ్చింది, అడగమంటారా? సందేహం ఎందుకు, చెప్పుదేవి. నీకు వచ్చిన ఆ సందేహమేంటో త్వరగా చెప్పు. రాజా, అసలు మూర్ఖులంటే ఎవరు, వాళ్ళెలా ఉంటారు? ఎందుకంటే మీరు సభకు వెళ్లిన సమయంలో ఎవరో కొంతమంది మూర్ఖుడా మూర్ఖురాలా అని సంబోధించటం విన్నాను. కానీ అది పొగడ్తో తిట్టో నాకు అర్థం కాలేదు. కనీసం వారు ఎలా ఉంటారో మీకు తెలుసా? అవునవును, మూర్ఖుడు అన్న మాట నేను చాలాసార్లు విన్నాను, గాని మూర్ఖులెలా ఉంటారో నేనెప్పుడూ చూడలేదు. ఈ విషయం మన మంత్రి రాజశేఖరుణ్ణి అడిగి తెలుసుకుంటాను అని భార్య అడిగిన మూర్ఖుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలుసుకుందామని మంత్రి రాజశేఖరుణ్ణి పిలిచి ఇలా అడుగుతాడు జగన్నాథుడు. రాజశేఖర, మూర్ఖులనబడేవారు ఎలా ఉంటారో నాకు తెలుసుకోవాలనుంది. నీకెవరైనా తెలిసినవారుంటే మా ముందుకు తీసుకురా. మహారాజా, మూర్ఖుడు మూర్ఖురాలునే మాటలు నేను కూడా సభలో చాలాసార్లు విన్నాను, కానీ వారిని నేనెప్పుడు చూడలేదు. సరే అయితే నీకు ఒక వారం రోజులు వ్యవధిస్తాను. ఈలోగా నీ ఇష్టం వచ్చిన చోటికి పోయి ఐదుగురు మూర్ఖులను పట్టుకువచ్చి మా ముందు నిలబెట్టు. వారెలా ఉంటారో మేమందరం చూడాలి.
గడువులోపుగా ఆ ఐదుగురు మూర్ఖులను నువ్వు తెచ్చి దర్బార్లో నిలబెట్టకపోయావో నీ తల తీయించి కోటకు మనకి కట్టిస్తాను జాగ్రత్త అని చాలా మూర్ఖంగా రాజశేఖరుణ్ణి హెచ్చరిస్తాడు జగన్నాథుడు. ఇక జగన్నాథుడి మాటలు విన్న రాజశేఖరుడు భయపడిపోయి వెంటనే ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా అతనికి మాజీ మంత్రి గుణధరుడు గుర్తుకొచ్చి ఇలా అనుకుంటాడు. అయ్యో, నాకు మూర్ఖులెలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలీదు. ఈ జగన్నాథుడు పెద్ద చిక్కు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు నేను వారిని ఎక్కడని వెతికేది? అదే ఆ గుణధరుడు ఉండి ఉంటే ఇలాంటి సమస్యలను చిటికలో పరిష్కరించేవాడు. ఇప్పుడు నేను ఆ మూర్ఖులు ఎక్కడ దొరుకుతారో వెతకటం కన్నా ఆ గుణధరుణ్ణి సంప్రదిస్తే నాకు పరిష్కారం దొరుకుతుందేమో అని అనుకుని వెంటనే బయల్దేరి అడవిలో నివాసముంటున్న మాజీ మంత్రి గుణధరుడి వద్దకు వెళ్లి రాజదర్బార్లో జరిగిందంతా వివరించి అతనితో ఇలా అంటాడు రాజశేఖరుడు. అయ్యా, ఆ మూర్ఖులు ఎలా ఉంటారో నాకు తెలీదు. రాజుగారు మాత్రం ఒక ఐదుగురు మూర్ఖులను పట్టుకువచ్చి తన ముందు నిలబెట్టకపోతే నా ప్రాణం తీస్తాను అని హెచ్చరించారు. కాబట్టి మీరే ఏదో విధంగా నాకు వచ్చిన ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. లేదంటే నాకు మరణం తప్ప వేరే గతి లేదు. రాజశేఖరుడు చెప్పిందంతా విన్న గుణధరుడు తనలో తానే నవ్వుకుని అతనితో ఇలా అంటాడు. చూడు రాజశేఖర, నువ్వేమీ భయపడకు. నేను కూడా నీతో పాటు వస్తాను పద. నీకు కావలసిన ఐదుగురు మూర్ఖులు నీకు దారిలో దొరికే అవకాశం ఉంది. చాలా సంతోషమయ్యా, ఆ నమ్మకంతోనే మీ దగ్గరికి వచ్చాను. పదండి, వెళ్దాం. అలా గుణధరుణ్ణి వెంట పెట్టుకుని జగన్నాథుడికి కావలసిన ఐదుగురు మూర్ఖులను వెతుకుతూ రాజధాని వైపు బయల్దేరతారు వారిద్దరూ. ఇంతలో మార్గమధ్యలో వారు ఒక గ్రామం చేరేసరికి అక్కడ మంటల్లో తగలబడిపోతున్న ఒక గుడిసె కనపడుతుంది వారికి. అయితే ఆ గుడిసెలోనే నివసించే సింగయ్య అనే వ్యక్తి 10 మందిని పిలిచి ఆ మంటలార్పడం మానేసి ఆ గుడిసెకు మరోవైపు నిప్పంటిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన గుణధరుడు అతని వద్దకు వెళ్లి ఇలా అంటాడు. ఏమిటి, ఒక పక్కన నీ గుడిసె తగలబడిపోతూ ఉంటే ఇన్ని నీళ్లు తీసుకువచ్చి ఆ మంటలార్పకుండా మరో పక్కన చమురు పోసి ఆ మంటలు మరింత ఎగదోస్తున్నావేమిటి? నువ్వు అలా ఎందుకు చేస్తున్నావో నేను కారణం తెలుసుకోవచ్చా? ఏటండి, చూడటానికి మీరు పెద్దోర్లో ఉన్నారు, మీకు ఆ మాత్రం కూడా తెలీదా? ఉష్ణం వస్తుందని శీతలం అన్నారు కదండి మన పెద్దలు. అంటే మంటకు మంటను చేరితే అది చల్లారిపోయి ఆరిపోతుంది అని అర్థం. అయ్యో, వారు చెప్పింది నిజమే కాని దాని అర్థం అది కాదయ్యా. నీకు వేడి చేసినప్పుడు వేడి తీసుకుంటే ఒంటికి చలువ చేస్తుంది అని అర్థం. అంతేకాని అలా మంటకు మంటను చేరిస్తే అది మరింత పెరిగిపోయి నీ ఇంటితో పాటు ఈ ఊరంతా తగలబడిపోతుంది. నీకు అది అర్థమవుతోందా? మీరు ఏం చెప్పినా వినాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఇంతే, నేను ఎవరి మాట అయ్యను, నేను సింగయ్యని. సింగయ్య మాటలకు ఆశ్చర్యపోతాడు రాజశేఖరుడు. ఇక అతను ఒక మూర్ఖుడని భావించిన గుణధరుడు వెంటనే సింగయ్యతో ఇలా అంటాడు. చూడు సింగయ్య, నువ్వు నా మాట వినకపోయినా పర్వాలేదు, కాని నీ తెలివితేటలపై నీకున్న నమ్మకానికి నాకు ముచ్చటేస్తుందయ్యా. మేము రాజధానికి రాజుగారిని కలవడానికి వెళుతున్నాం. ఇదిగో, ఈ రాజశేఖరుడే ఈ రాజ్యానికి మహామంత్రి. ఇక నువ్వు కూడా మాతో వస్తే నీ గురించి మన మహారాజుగారికి చెప్పి నీకు ఒక మంచి బహుమానం ఇప్పిస్తాం, వస్తావా అని రాజశేఖరుణ్ణి చూపిస్తూ సింగయ్యను తనతో పాటు రాజధానికి రమ్మని పిలుస్తాడు గుణధరుడు. ఇక వారి మాటలు విన్న సింగయ్య రాజుగారితో సన్మానమనేసరికి సంతోషపడిపోయి వారితో ఇలా అంటాడు. నాకు సన్మానం చేయించి రాజుగారితో బహుమతి ఇప్పిస్తారా? అయితే పదండి, మీతో ఇప్పుడే వస్తాను. అలా వారు ముగ్గురూ కలిసి రాజధానికి పయనమవుతారు. ఇక అలా కొంత దూరం పయనించిన తరువాత వారి ముగ్గురికి ఒక రైతు తన ఇంటికి కొంచెం దూరంలో ఉన్న బావి నుంచి కడవలతో నీరు తీసుకునిపోయి తన పెరట్లో ఉన్న బావిలో ఆ నీటిని పోస్తూ కనపడతాడు. అది గమనించిన గుణధరుడు అతని వద్దకు వెళ్లి ఇలా అంటాడు. ఇదిగో, నిన్నేనయ్యా. ఏమిటి, ఆ బావిలో నీళ్లు తీసుకువచ్చి నీ ఇంటి దగ్గర ఉన్న బావిలో పోస్తున్నావు? ఏమిటి సంగతి? సామే, ఏం చేయమంటారు చెప్పండి సామే. ఈ ఏండ్లకు మా పెరట్లో ఉన్న బావి పూర్తిగా ఎండిపోయింది సామే. ఇక నా భార్య మా బద్దకసరల్లిండే నీళ్ళు తేడానికి ఇల్లు దాటిపోతో. ఆయన చేత ఇది లేక ఆ దూర బావిలో నీరు తెచ్చి ఇదిగో నా దొడ్డి బావిలో పోతున్నాను. ఆ రైతు మాటలు విన్న రాజశేఖరుడు ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక రైతు చెప్పిందంతా విన్న గుణధరుడు ఆ రైతుతో ఇలా అంటాడు. నీ ఇంటిలో బావిలో నీరు లేక ఎండిపోయింది. సరే, మరి అలాంటప్పుడు నువ్వు ఆ పొలం బావి నుండి ఎంత నీరు తోడి తెచ్చిపోసినా అది మరింత ఇంకిపోతుంది, కానీ అది నిండదు. ఎందుకంటే ఆ భూమిలో నీటి ఊట ఉంటేనే
భూమి నుండి నీరు బయటకు ఉబికి వచ్చి ఆ బావి నిండుతుందయ్యా. అదే లేనప్పుడు నువ్వు ఆ బావిలో ఎంత నీరు వేస్తే మాత్రం ఏం ప్రయోజనం చెప్పు. అయ్యో అలా ఎందుకు వద్దు చెప్పండే. అయినా అయితే అయింది, ఇది నా బావి నా ఇష్టం. ఇక నా బావిలో నీళ్లు నేను తోడుకుంటుంటే మీకేటట్టం. ఇక మీరు వెళ్ళండి బాబా. అయ్యో అలా కోప్పడకయ్యా, ఏదో చెప్పాలనిపించింది చెప్పాను. నీకు నా మాట వినడం ఇష్టం లేకపోతే వినొద్దు, కాకపోతే మేము ఇప్పుడు రాజధానికి వెడుతున్నాం. నువ్వు కష్టపడి నీ బావిని నింపుకుంటున్నావు అని రాజుగారికి చెప్తే నీ కష్టానికి మెచ్చి నీకు ఏదైనా బహుమతి ఇవ్వచ్చు. నువ్వు కూడా మాతో రాజధానికి రావచ్చు కదా, ఏమంటావు? ఏటేటే, నిజంగానే రాజుగారికి బహుమతి ఇస్తారంటారా? అయినా నేను మిమ్మల్ని ఎందుకు నమ్మలే. అయ్యో నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, ఇదిగో ఈ రాజశేఖరుడు ఉన్నాడు కదా, ఇతనే ఈ రాజ్యానికి మహామంత్రి, ఇతను నీకు ఆ బహుమతి ఇప్పిస్తాడు. ఇప్పుడైనా నమ్ముతావా? అవునా, ఎందుకు నమ్మను? అయినా మీరు బహుమతి ఇప్పిస్తానని చెప్తే నేను రాకుండా ఉంటానని చెప్పండే. పదండి పదండి, ఇప్పుడే వెళ్దాం. ఆ రాజశేఖరుడే ఆ రాజ్యపు మంత్రి అని తెలిసి గుణధరుడు చెప్పిన మాటలను నమ్మి వారితో రాజధానికి రావడానికి సిద్ధమవుతాడు ఆ రైతు. అలా ఆ రైతును తీసుకుని రాజధాని వైపు బయలుదేరతారు ఆ ముగ్గురు. ఇక మార్గ మధ్యలో రాజశేఖరుడికి ఒక సందేహం వచ్చి గుణధరుడితో ఇలా అంటాడు. అయ్యా, మనం ఇప్పుడు ఇద్దరు మూర్ఖులను మాత్రమే తీసుకువెళ్తున్నాం కదా, కానీ మన రాజుగారు ఐదుగురు మూర్ఖులు తీసుకురమ్మని చెప్పారు, మరి ఇప్పుడు ఎలా? అయ్యో, అంత పెద్ద రాజధానిలో మూర్ఖులకు ఎంత తక్కువ ఉంటుంది చెప్పు. మనకు కావలసిన ఆ ముగ్గురు మూర్ఖులు అక్కడే దొరుకుతారులే. నువ్వేమీ భయపడకు, అక్కడ నీకు ఆ మిగతా వారిని కూడా నేను చూపిస్తాను. అలా గుణశేఖరుడు హామీ ఇవ్వడంతో ఆ ఇద్దరిని వెంటబెట్టుకుని వెళ్లి వారిని రాజదర్బార్లో జగన్నాథుడి ముందు ప్రవేశపెడతాడు రాజశేఖరుడు. అప్పుడు జగన్నాథుడు రాజశేఖరుణ్ణి చూసి ఇలా అంటాడు. ఏంటి, అప్పుడే వచ్చేసావా? నేను ఐదుగురు మూర్ఖులను తెమ్మంటే ఇద్దరిని తీసుకొచ్చావేంటి? ఈ మన పాత మంత్రి గారు కూడా మూర్ఖుడేనా ఏంటి? అంటే ఈయంతో కలిపి మొత్తం ముగ్గురు మూర్ఖులేనా అని గుణధరుణ్ణి చూసి వెటకారమాడతాడు జగన్నాథుడు. ఇక ఆ మాటలకు అక్కడ సభలో ఉన్నవారందరూ నవ్వుకుంటారు. అప్పుడు రాజశేఖరుడు కంగారు పడుతూ జగన్నాథుడితో ఇలా అంటాడు. మహారాజా, మీరు అంత మాటనకండి. ఈ గుణధరుడు చేసిన సహాయంతోనే నేను ఈ ఇద్దరు మూర్ఖులను మీ దగ్గరికి తీసుకురాగలిగాను. అయితే మిగతా ముగ్గురు మూర్ఖులని తీసుకురానందుకు నేను నీ తల తీయించాలా, లేక ఈ మన మాజీ మంత్రి తల తీయించాలా చెప్పు అంటాడు జగన్నాథుడు చాలా కోపంగా. రాజుగారి మాటలకు అడ్డుపడుతూ గుణధరుడు ఇలా అంటాడు. తొందరపడకండి మహారాజా, మీకు కావలసిన ఐదుగురు మూర్ఖులను నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. అయితే ముందుగా మీకు తెలియని ఈ ఇద్దరు మూర్ఖుల గురించి వినండి అని తన ఇల్లు తగలబెట్టుకుంటున్న మొదటి మూర్ఖుడి గురించి, అలాగే దూరంగా ఉన్న బావి నుండి నీళ్లు తెచ్చి తన ఇంటి బావిలో నింపుకుంటున్న రెండవ మూర్ఖుడి గురించి వివరంగా జగన్నాథుడికి చెబుతాడు గుణధరుడు. ఇక వాళ్ల మూర్ఖత్వం గురించి విన్న సభలోని వారందరూ విరగబడి నవ్వుతూ చప్పట్లు కొడతారు. అయితే జగన్నాథుడికి ఇదేమీ నచ్చలేదు. వెంటనే గుణధరుడితో ఇలా అంటాడు. వాళ్ల మాట సరే, మిగిలిన ముగ్గురు మూర్ఖులను నాకు త్వరగా చూపించండి. మిగతా ముగ్గురు మీకు తెలిసిన వారే మహారాజా. అందులో మొదటివాడు మీరు మూర్ఖులను చూస్తానో పట్టుకురమ్మని అడిగితే దానికి సరైన సమాధానం చెప్పక, తాను మూర్ఖులను వెతకలేక నా సహాయం కోరి వచ్చిన మీ మహామంత్రి రాజశేఖరుడు ఒక మూర్ఖుడు. అలాగే సభలో విన్న మాటలు వారిని ఉద్దేశించినవే అని తెలుసుకోకుండా అసలు మూర్ఖులు ఎలా ఉంటారు అని అడిగిన మీ పట్టపురాణి వైశాలి మరో మూర్ఖురాలు. ఇక ఆవిడి అడిగింది కదా అని ఏమీ ఆలోచించకుండా అత్యవసర పనులన్నీ పక్కన పెట్టి మీ మహామంత్రినే ఆ మూర్ఖులను వెతికి పట్టుకురావడానికి మీరు దేశం మీదకి పంపడమే కాక వారం రోజుల్లో పట్టుకురాకపోతే తల తీసేస్తారన్న తమరు అంతకంటే గొప్ప మూర్ఖుడు అని చాలా నిజాయితీగా చెబుతాడు గుణధరుడు. ఆయన అలా ఒక్కొక్క పేరు చెబుతుంటే హర్షధ్వానాలు చేసి చప్పట్లు చరిచి మహామంత్రి గుణధరుడికి జై అని కేకలు పెడతారు సభలో ఉన్న ప్రజలందరూ. ఇక జగన్నాథుడికి గుణధరుడి మాటలు విని పట్టరాని ఆగ్రహం వస్తుంది. కాని ప్రజలందరూ ఆయనలాగే తనను, తన భార్యను, తన మంత్రిని మూర్ఖుల క్రింద జమకట్టారని గ్రహించిన జగన్నాథుడు కొంత నిగ్రహం తెచ్చుకుని గుణధరుడితో ఇలా అంటాడు. మీరన్న మాటలు కొంత నిజం లేకపోలేదు. ఎవరు ఏం చెప్పినా వినకుండా మీ అందరినీ అవమానించి ప్రజలందరినీ ఇబ్బందుల పాలు చేశాను. నేను మూర్ఖంగా తప్పు చేశాను అని మీరు ఇప్పుడు చెబుతుంటే నాకు అర్థమవుతోంది.
ఏ నిర్ణయమైనా ఆలోచించి అందరికీ మేలు జరిగేటట్టు తీసుకోవాలి. కానీ మనకు నచ్చిన నిర్ణయం మూర్ఖంగా తీసుకుంటే మనల్నందరూ మూర్ఖులుగా జమకట్టి సలహాలు ఇవ్వటం మానేస్తారు అని నాకు అర్థమైంది. ఇక నేను నా పద్ధతిని మార్చుకుంటాను మంత్రివర్య. మళ్లీ మీరు మంత్రి పదవి స్వీకరించి నా చేత సక్రమంగా రాజ్యపాలన చేయించాలని కోరుకుంటున్నాను. మహారాజా, ప్రస్తుతం నేను అన్నీ వదిలి విశ్రాంతి తీసుకుంటున్నాను. నాకు ఈ మంత్రి పదవి వద్దు. మీరు అసలు మూర్ఖులు ఎలా ఉంటారని విచారం మాని మూర్ఖత్వం ఎలా ఉంటుందో తెలుసుకుని మీరే ప్రజారంజకంగా పాలన చెయ్యండి అని గుణధరుడు జగన్నాథుడికి హితబోధ చేసి అక్కడ్నుండి వెళ్లిపోతాడు. ఇక ఆ రోజు నుండి జగన్నాథుడు అందరి సలహాలు పాటిస్తూ మూర్ఖపు నిర్ణయాలు పక్కన పెట్టి ప్రజారంజకంగా పాలించటం మొదలు పెడతాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.